హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లౌజ్ కటింగ్ చూద్దాం అండి. ఇప్పుడు నేను లైనింగ్ బ్లౌజ్ తీసుకుంటున్నాను దానికోసం. ఓకే, ఇప్పుడు లైనింగ్ తీసుకుంటున్నాను. డబుల్ ఫోల్డ్ వేసుకోండి ఇలా. ఓపెన్ ఉన్న సైడు అటు సైడ్కు ఉండాలి, ఇది క్లోజ్ సైడు, ఇది మన సైడ్కు ఉండాలి కట్ చేసే వైపు. నేను పొడుగు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అలాగే లూజ్ వచ్చేసి 10.5 ఇంచెస్, చూస్తున్నారు కదా 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నేను. సేమ్ అటు సైడ్ కూడా 15 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ గీసేసుకోండి ఇలా. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటూ 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 3 ఇంచెస్, మొత్తం వచ్చి 5 కదా. ఇక్కడ కూడా నేను ఆర్మ్ హోల్ వచ్చి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకుని కొంచెం కవర్ షేప్లో ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నడుము వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోండి. నెక్ అప్పుడు కొంచెం బాగా వస్తుందన్నమాట, వెనక్ సైడ్ రౌండ్ నెక్ బాగుంటుంది పైన, ఎందుకంటే భుజాలు జారకుండా ఉండడం కోసం నేను ఇంచెస్ తక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఇలా డ్రా చేసేసుకోండి కింద వరకు. నెక్ రౌండ్ నెక్ కదా, ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇక్కడ రౌండ్గా ఇలా ఇలా రౌండ్ నెక్ కోసం ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకే, మనకి బ్యాక్ సైడ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, కట్ చేసేసుకుందాం. ఇది నార్మల్ బ్లౌజ్ అండి, నేను లైనింగ్ వేసి కుడుతున్నాను, కాటన్ బ్లౌజ్. అలాగే మీరు కూడా ఇవే కొలతలతో తీసుకోవచ్చు, కాకపోతే మీకు నడుము పొడుగు కావాలంటే నడుము పొడుగు పెంచుకోండి, లేకపోతే నడుము తగ్గించుకోండి. అలాగే లూజ్ కూడా నేను 10.5 తీసుకున్నాను కదా, మీరు లూజ్ తక్కువ తీసుకోండి. ఇది రెడీమేడ్ బ్లౌజులు ఉంటాయి కదా, ఆ విధంగా కుట్టుకోవచ్చు. మనం ఏంటంటే ఇక్కడ లూజు పొడుగులు అవి తగ్గించుకుంటే ఎవరి సైజ్ అన్నా కూడా బ్లౌజ్ ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ పార్ట్ వేసుకుని ఇక్కడ ఫ్రంట్ దానికి డ్రా చేసుకుంటున్నాను నేను. చూసారు కదా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలాగే మొత్తం డ్రా చేసుకోండి. తర్వాత మీకు కొలతలు ఎలా ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. నాకు ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇంచెస్ ఉందండి, దానికోసం నేను 6 తీసుకుంటున్నాను. మీకు ఫ్రంట్ నెక్ ఇంకా పైకి ఉండాలంటే 5.5 తీసుకోండి, లేకపోతే 5 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ నేను షేప్ పట్టి పెట్టుకోవడం కోసం ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. హుక్స్లు అవి పెట్టుకుంటాం కదా, దానికోసం ఇక్కడ 5.5 ఇంచులు తీసుకుంటున్నానండి నేను. ఫ్రంట్ పొడుగు వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను, అంటే ఇంకా షేప్ పట్టి వస్తుంది కదా అక్కడ సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచెస్, చూడండి బ్లౌజ్ కుట్టుకోవడం చాలా ఈజీ. మీరు దీని ఈ విధంగా చూసినట్టయితే మీకు చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అర్థమైపోతుంది. ఇక్కడ ఫ్రంట్ కొంచెం డౌన్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ అయిపోయింది కదా, ఇక్కడ ఒక నాట్ వేసుకోండి. ఏంటంటే మనం డాట్స్ వేసుకుంటాం కదా షేప్ కోసం, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం అండి. నా దగ్గర హ్యాండ్స్ ఆల్రెడీ తీసుకున్నాను, అది మిస్ అయిపోయింది, దానికోసం నేను దీని మీద చూపిస్తున్నాను మీకు. నేను పొడుగు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నానండి ఇలా. ఇటు కూడా మీరు 7 ఇంచెస్ తీసుకోండి లూజ్. నాకైతే ఇక్కడ 5.5 ఇంచెస్ సరిపోతుందండి, చూడండి
చూసారు కదా, ఇదిగో ఇక్కడ నేను 5.5 తీసుకున్నాను. మొత్తం వచ్చేసి నేను ఖర్చుతో సహా 7 తీసుకున్నాను. ఇప్పుడు 7లో హాఫ్ చూస్తే 3.5 వచ్చింది. ఇక్కడ 3.5కి హాఫ్ కలుపుకుని ఇప్పుడు 4 అవుతుంది కదా, 4కి మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ గీసుకుంటే మీకు బ్లౌజ్ కటింగ్ ఈజీ, హ్యాండ్స్కి కటింగ్ ఈజీగా వస్తుంది. షేప్ చూసారా, ఇక్కడ నుంచి ఇలా 4 మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసేసుకుంది. కట్ అయిపోయింది కదా, ఇక్కడ మనకి మిడిల్ వన్ తెలియడం కోసం ఒక నాట్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి వచ్చే ఫ్రంట్ పార్ట్కి 1/4 ఇంచు లోతు తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఓపెన్ చేసి దీన్ని కట్ చేసేయండి. ఇలా ఇక్కడ కూడా ఒక నాట్ వేసుకోండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ అని తెలియాలి కదా, దానికోసం అతికినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అక్కడ నాట్ వేసుకోవడం వల్ల. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇది లైనింగ్ హ్యాండ్ అండి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం ఫ్రంట్ పట్టీ తీసుకుందాం. ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఇది పొడుగు వచ్చి 9 తీసుకున్నాను. ఇక్కడ కూడా 3/5 తీసుకుంటున్నానండి. మిడిల్లో వచ్చి 3. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసేసుకుందాం. ఓకే, మనకి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ పట్టీ కోసం అది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. బ్లౌజ్ లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేద్దాం. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుని దానిపైన నేను ఏం చేశానంటే ఆల్రెడీ కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా, అవన్నీ కూడా నేను ఈ విధంగా వేసుకున్నాను దీనిపైన. మీకు కటింగ్ ఈజీ అవుతుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్, అలాగే హ్యాండ్స్ చూసారా, నేను బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఫ్రంట్ కూడా కట్ చేస్తాను నేను. అలాగే హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ ఏంటంటే ఉన్నదానికంటే నేను కొంచెం పొడుగు తీసుకుందాం అనుకుంటున్నానండి. దానికోసం నేను చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఉన్న క్లాత్ని. దీనికి 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నేను. చూసారా, అక్కడ 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. దీన్ని 9 ఇంచెస్ దగ్గర నుంచి పెట్టుకుందాం. కింద లైనింగ్ లేకపోయినా కూడా మనకి ప్రాబ్లం లేదు, ఇది లోపలే ఉంటుంది కాబట్టి మనకి లైనింగ్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు. సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలాగే డ్రా చేసేయండి పైన. డ్రా చేస్తాం కదా, ఇప్పుడు కట్ చేసేసుకుందాం. మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. మిడిల్ వన్ తెలియడం కోసం ఒక నాట్ వేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ కూడా కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి, కుట్టడం కూడా చాలా ఈజీ. మీకు నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా. చూసారా బ్యాక్ సైడ్ పార్ట్, ఇది ఫ్రంట్. చూడండి ఫ్రంట్ కూడా వేస్తున్నాను నేను, ఇది ఫ్రంట్ పార్ట్. చూసారా బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయింది. ఇది కుట్టిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.